ప్రణతి టెలివిజన్ వీక్షకులందరికీ నమస్కారములు. స్వస్తి శ్రీ వికారనామ సంవత్సరం ఏప్రిల్ 6వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నది. 354 రోజుల పాటు జరగబోతున్నది ఈ వికారి. మరి ఈ వీడియోలో పంచాంగ శ్రవణం మాత్రం కానే కాదు, కేవలం ముఖ్యమైనటువంటి వ్యతిరేక గ్రహ సంచార స్థితిగతుల గురించి క్లుప్తంగా మాత్రమే తెలియజేయాలి అనుకుంటున్నాను. ఇక వికారి అనగానే అర్థం ఏమిటంటే అది విధ వికారంగా ఉంటుందేమో అనుకుంటారు. కానీ జగద్రక్షకుడైనటువంటి శ్రీ సూర్యభగవానుడు ఏకనేత్రంతో అంటే ఒంటి కన్నుతో పులిపైన ఆసీనుడై వచ్చేటువంటి మహానుభావుడి యొక్క నామధేయమే వికారి. నిఘంటువు ప్రకారం వికారి అంటే అర్థం మార్పు అని. మార్పు అంటే చెడు నుంచి మంచి కావచ్చుగా, మంచి నుంచి చెడుని ఎందుకు అనుకోవాలి? వ్యతిరేకం నుంచి అనుకూలం కావచ్చు, వ్యక్తులలో మార్పులు కావచ్చు, ప్రకృతిలో మార్పులు కావచ్చు, ఏదైనా ఒక మార్పు అంతే తప్ప ఏదో రాజకీయాల్లో మార్పు అని ప్రధానంగా దానిపైన దృష్టి ఉంచవద్దు. అయితే ఈ 354 రోజుల పాటు జరిగేటువంటి వికారిలో మొత్తం 3 భాగాలు ఉంటాయి. అదేమిటంటే వికారి ఉగాది దగ్గర నుంచి అంటే చైత్ర శుక్ల పాడ్యం నుంచి జ్యేష్ఠ బహుళ పంచమి అంటే ఏప్రిల్ 6 నుంచి జూన్ 22వ తేదీ వరకు ఒక స్టెప్. నెక్స్ట్ జ్యేష్ఠ బహుళ షష్ఠి నుంచి అంటే జూన్ 23 నుంచి కార్తీక శుక్ల త్రయోదశి వరకు 2వ స్టెప్ అంటే జూన్ 23 నుంచి నవంబర్ 10 వరకు. ఇక 3వది కార్తీక శుక్ల చతుర్దశి నుంచి పాల్గొన అమావాస్య వరకు అంటే 2019 నవంబర్ 11 నుంచి 2020వ సంవత్సరం మార్చి 24వ తేదీ వరకు మొత్తం 3 భాగాలుగా జరిగిపోతున్నది. ఇక మొదటి భాగంలో చూస్తే అది 78 రోజుల పాటు ఉంటుంది ఈ వ్యతిరేక గ్రహ సంచారాలని. ఏమిటి ఆ గ్రహ సంచారం అంటే కుజరాహువులు కలుస్తున్నారు, దానికి తోడు రవిరాహులు కలుస్తారు. కుజశనులు ఒకరి వైపు ఒకరు చూస్తుంటారు, తీక్షణంగా చూస్తుంటారు. అలాగే కుజ శనులు చూసిన విధంగానే రవిశనులు కూడా చూస్తుంటారు. ఇది 78 జరుగుతుంటుంది. ఇక జూన్ 23 నుంచి నవంబర్ 10 వరకు జరిగేటువంటి 2వ భాగం ఉంది కదా, ఆ 2వ భాగంలో ఏమిటి అని అంటే ఆ 2వ భాగంలో రవి పైన శని యొక్క చూపు, శని పైన రవి యొక్క చూపు, కుజుల పైన శని చూపు, శనిపైన కుజుని చూపు, కుజుడు నీచ స్థితి, ఇవన్నీ కూడా 141 రోజుల పాటు జరిగిపోతాయి. ఇక 3వ స్టెప్ ఏమిటంటే నవంబర్ 11వ తేదీ దగ్గర నుంచి 2020 మార్చి 24వ తేదీ వరకు 135 రోజుల పాటు. అదేమిటంటే రవి శని కలయికలు, గురువు కేతు కలయికలు, రాహుపైన కుజ వీక్షణలు, ఇవన్నీ కూడా ఈ 354 రోజుల్లో వ్యతిరేక గ్రహ సంచార స్థితిగతులు. ఎక్కడైనా ఏదైనా శుభకరమైనటువంటి అంశాలు ఉన్నాయా అంటే ఎక్కడో కార్తీక మాస ప్రారంభంలో అక్టోబర్ 29వ తేదీ నుంచి ఒక్క వారం రోజుల పాటు ఒక అద్భుతమైనటువంటి సరస్వతి యోగం ఉంది. అదేమిటంటే బుధుడు, గురువు, శుక్రుడు 3 గ్రహాల యొక్క కలయిక, ఒక అద్భుతమైన సరస్వతి యోగం అది.
ఇవి కాకుండా ఇంకా మామూలుగా గ్రహణాలు ఇలాంటివన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడు ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారికి సహజంగా ఆదాయాలు వ్యయాలు తెలుసుకుంటూ ఉంటారు. కానీ ఆదాయము వ్యయం కంటే కూడా ఏ అంశాలలో మొదటి భాగంలో, రెండవ భాగంలో, మూడవ భాగంలో జాగ్రత్తలు తీసుకోవాలో అలాంటి వాటి గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఏ వేటిలో జాగ్రత్తలు తీసుకుంటారో తెలుసుకుంటే మిగిలిన వాటిలో మనకంతా కూడా అనుకూలము అని. అంటే మొత్తం ఒక 12 భావాలు ఉన్నాయనుకోండి, 12 భావాల్లో 4 భావాలు వ్యతిరేకము అంటే 8 భావాలు అనుకూలమనే కదా. సో ఒక విధంగా అటు అనుకూలాలు చెప్పుకుందాం, ప్రతికూలాలు చెప్పుకుందాం, అది ఒక్కొక్క రాశికి విడివిడిగా చెప్పుకుందాం. కానీ ఎక్కడా కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుచేతనంటే ఎన్నో రకాల పరిహారాలు అంటూ ఉన్నాయి, ఆ పరిహారాలు చక్కగా పాటించవచ్చు. ముఖ్యంగా ఈ సంవత్సరం జూన్ నెల 9వ తేదీ ఆదివారం, ఆ రోజే భాను సప్తమి అంటారు. ఆ రోజు ఖగోళంలో కుజుడు శని అపోజిషన్లోకి వచ్చేస్తారు, ఖచ్చితంగా ఒకే బిందువు దగ్గర ఎదురెదురుగా వచ్చేస్తారు అన్నమాట. అంటే మొత్తం మీద ఈ మొదటి భాగంలో చెప్పేటువంటి ఈ 78 రోజులలో ఇది ప్రధాన ఘట్టము కనుక మనం ఆ రోజే పరిహారం పాటించాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా 354 రోజుల యొక్క గ్రహ సంచార స్థితిగతులు కనుక ఒక్కసారి కనుక లోతుగా పరిశీలిస్తే దాదాపు 75% వ్యతిరేకమే అని చెప్పాలి. ఎక్కడో ఒక 25 భాగం మాత్రమే అనుకూలం ఉంది టోటల్గా 12 రాశులకి మనం గమనిస్తూ ఉంటే. కనుక ఒక్కొక్క రాశికి ఈ మొత్తం 3 భాగాలు ఉన్నాయి కనుక ఆ 3 భాగాల్లో ఎంత పర్సంటేజ్ అనుకూలం ఉంది, ఎంత పర్సంటేజ్ వ్యతిరేకం అనేది పర్సంటేజ్ రూపంలో తెలియజేస్తూ జాగ్రత్తలు కూడా చెబుతూ ఉంటాను. ఆ జాగ్రత్తల ప్రకారం మీరు పాటిస్తూ ఉంటే పరోక్షంగా మేలైనటువంటి లబ్ధి కలగటానికి అవకాశం అంటూ ఉంటుంది. కనుక ఆ వరుసగా మేషం నుంచి మీనం వరకు వీడియోలు తెలియజేస్తాను, చిట్ట చివరిలో పరిహార వీడియో కూడా తెలియజేస్తాను. నమస్కారం.